హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండ్స్. అట ఈ రోజు మా వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, రేపైతే వినాయకుడి పండుగ. ఈ రోజు అయితే మేము వినాయకుడి తేన కొట్లో అయితే వెళ్తున్నాం, చూడండి. ఫ్రెండ్స్, మా తమ్ముడు కూడా వస్తుండు. ఫ్రెండ్స్, ఇదే మా ట్రాక్టర్. ఇలా మా గణపతి, మా డాడీ గణపతి, ఒక సంఘం తరపున ఇంకో గణపతి, మూడు గణపతులు అయితే ఇలా వేస్తున్నాం ఫ్రెండ్స్. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. బోలో గణేష్ మహారాజ్ కి జై. పెద్ద గణపతి అవుతుంది. ఇది ఒక రెడీ ఉంది తీసుకోవడానికి. ఇక్కడ బొమ్మలు కూడా మంచి అమ్ముతున్నారు. ఇక్కడ మట్టి గణపతులు కూడా ముందు ఉన్నాయి. అండ్ ఒక ట్రాలీ లెక్కిచ్చారు. ఇక్కడ గణపతి రెడీ ఉంది పోవడానికి. ముంగడికెళ్ళి వస్తున్నాయి. మొత్తం జాతర ఉంది ఇక్కడ. చాలా పెద్దగా ఉంది ఇది. ఇది ఎంత పెద్ద ఉందో చూడండి. మా గణపతి పీఠం మీద గణపతి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇదైతే వైట్ కలర్ చూడండి. కన్నయ్యోళ్ళ గణపతి. ఇప్పుడు ఇది ట్రాక్టర్ లెక్కిస్తున్నాం. ఎన్ని ఫీట్ ఉంటుంది? ఇది 6 ఫీట్ ఉంటుంది. 6-7 ఉంటుంది ఫ్రెండ్స్ ఫీట్స్ అయితే చూడండి. ఫ్రెండ్స్ చూడండి, గణపతి అయితే తెస్తున్నారు చూడండి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. గణపతి అయితే ట్రాక్టర్ లో ఎక్కిస్తున్నాం చూడండి. ట్రాక్టర్ లోకి అయితే ఎక్కేసింది గణపతి. ఇప్పుడైతే వేరే గణపతి అయితే ఇప్పుడు ఎక్కిస్తాం. తర్వాత మా డాడోల గణపతి ఎక్కిస్తాం చూడండి. వేరే గణపతి చూడండి. ఈ సంఘం మీ గణపతి అన్నట్టు మాకన్నా పెద్ద ఫ్రెండ్స్ చూడండి. ఫైనల్లీ మా వినాయకుడి దగ్గర చేరుకున్నాం. మా వాళ్ళు ఇద్దరు అల్కా వటకొస్తారు. వేరే గణపతి కంటి ఇప్పుడు. మా వాళ్ళు మా గణపతిని అయితే అల్కా మోసుకొస్తారు చిన్నది.
గణపతి అయితే హనుమాన్ టెంపుల్ కి తీసుకొచ్చినామయ్యా. ఫ్రెండ్స్, ఇంతకు ముందు అయితే మేము వేరే షెడ్ లో పెట్టినాం, ఈసారి అయితే బస్ స్టాండ్ దగ్గర షెడ్ లో అయితే ఇక్కడ వినాయకుడు పెడుతున్నాం. మళ్ళీ ఈసారి మా వినాయకుడు చూసారు కదా, చాలా చిన్నగా ఉంది. నెక్స్ట్ మన కన్నయ్య వాళ్ళు ఎక్కడ పెడతారు అది కూడా చూపిస్తాను. లెట్స్ గో. పొద్దుగాల పొద్దుగాల గణపతి పనులు స్టార్ట్ అయినాయి. ఫ్రెండ్స్, ఇక్కడే మన కన్నయ్య వాళ్ళ గణపతి పెట్టేది. పోయినసారి బంగ్లాలో పెట్టారు, ఈసారి షెడ్ నిర్మాణం చేసిండు. ఇక మన కన్నయ్య రానే వచ్చిండు ఇక్కడికి. లేరుగా మీ యూతలు వాళ్ళు. స్కూల్ ఉంది కదా, స్కూల్కు దగ్గర ఉంటుంది. మా గణపతి ఏమో అక్కడ బంగ్లా ఉంది కదా, దాని పక్క పండు ఉంటుంది. గణపతి దేవడానికి కూతుర్రు గణపతి నాన్నతోని ఇట్లా తయారు చేసిర్రు. చిన్నదా చిన్న 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 बोलो गणेश महाराज की जय. बोलो गणेश महाराज की जय. ना करिया गणपति बप्पा गणपति बप्पा रे रे बड़ा बन जा रे. जय गणेश जय गणेश जय गणेश जय. ఫుల్ వాన పడుతుంది. ఫైనల్ అయితే మన షెడ్కు గణపతి అయితే వచ్చింది. పిల్లలు కూడా బాగా కష్టపడ్డారు. బోలో గణేష్ మహారాజ్ కి. సిద్ధార్థం శ్రీ మహా గణపతి 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 మా మామూలు గణపతి గాడికి అయితే వెళ్తున్నాం. ఇయ్యాల మొత్తం ఆడ ధూమ్ ధామ్ ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి. లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా లెట్స్ గో, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, అల్లిపురం అయితే చేరుకున్నాం. చూడండి షెడ్ ఎంత పెద్దగా ఉందో, అంటే గెస్ చేయండి వినాయకుడు ఇంకెంత పెద్దగా ఉంటాడో.
అర్థం అంటే ఎందుకైతే అనుకుంటారు కదా, వాళ్ళు అక్కడనే ఇది డ్యాన్స్ వేసుకుంటూ వస్తారు, లేట్ చేస్తారు, అందుకే అర్థం అంటే ఇది. ఫ్రెండ్స్ ఇదే ఖచ్చితంగా అయితే మీకు చూపిస్తాం. మరి ఈ రోజు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, మరి కనుక్కుని ఒక ట్రైన్ సడా. బాయ్ బాయ్.